దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఈ వాగ్దానం యోసేపు తన అన్నలకు ఇస్తున్న వాగ్దానం. అన్నలు యోసేపును భయంకరంగా కొట్టి వర్తకులకు అమ్మేశారు. ఆ వర్తకులు తీసుకుని వచ్చి ఫోతిఫర్ ఇంటికి ఒక బానిసగా అమ్మేశారు. ఫోతిఫర్ తన ఇంటిలో భయంకరమైన గుట్టు చాకరి చేయించుకొని తన భార్య ఒక నింద వేస్తే ఆ నింద ద్వారా జైల్లోకి పంపించాడు. ఆ జైలు గోడల మధ్య ఉన్న అతని మీద దేవుని కనికరం పుట్టింది. దేవుడు అతన్ని హెచ్చించి యోసేపును ఆ దేశానికి రాజుగా దేవుడు లేపాడు. అయితే కానాన్ దేశంలో కరువు వచ్చింది. ఆ పరిస్థితుల్లో కానాన్ నుండి తండ్రి అన్నాడు, ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉందంట, అక్కడికి వెళ్ళి తిండి గింజలు తీసుకురమ్మంటే బయలుదేరి ఇక్కడికి వచ్చారు. వీళ్ళను చూసి గుర్తుపెట్టాడు సింహాసనం మీద ఉన్న యోసేపు. కానీ తన తమ్ముడు ఆ స్థితిలో ఉంటాడన్న సంగతి వాళ్ళు గ్రహించలేకపోయారు. ఎప్పుడైతే గుర్తుపెట్టారో ఇక చంపేస్తాడని భయపడ్డారు. ఆ భయంతో వీరు వణికిపోతూ ఉండగా వారితో మాట్లాడుతూ అంటాడు, అన్నలారా భయపడొద్దు, నేను మిమ్ములను మీ పిల్లలను పోషిస్తాను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారు, ఇందులో నుండి మనం నేర్చుకునే నీతి, వారు నమ్మదగని వారు, వారు పాపులు అయినా సరే యోసేపు మంచి మనసు చూడండి. అలాంటి పాపులు ద్రోహం చేసిన నమ్మదగని వారికి అంటున్న వాగ్దానం, భయపడద్దు, నేను మిమ్ములను మీ పిల్లలను పోషిస్తాను. మనం నమ్మదగని వారమైనా మనం పాపులమైనా మన ప్రభు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం అది. మనం ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, పిల్లల భవిష్యత్తు ఎలాగా, ఈ కుటుంబం ఎలా పోషించబడుద్ది అని దిగులు పడుతున్నారేమో. మనం నమ్మదగని వారమైనా మనం పాపులమైనా ఎంతో మంచి మనసున్న దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం. యోసేపు కంటే ఎన్నో రెట్లు శ్రేష్ఠుడు ఆయన. యోసేపు కంటే కోటి రెట్లు మంచివాడు, శ్రేష్ఠుడు ఆయన. ఆయన మనకిస్తున్న వాగ్దానం, భయపడద్దు, నేను మిమ్ములను మీ పిల్లలను పోషిస్తాను. ఎందుకండి భయపడతారు? ధైర్యంగా ఉండండి, ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని పోషిస్తాడు, మన పిల్లలను పోషిస్తాడు. ప్రార్థన చేస్తాను మీకోసం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. అలనాడు యోసేపు తన కన్నలకు మాటిచ్చాడు, ఆ మాట నెరవేర్చుకున్నాడు. యెషయా, ఈరోజు మీరు మాకు మాటిస్తున్నారు, ఆ మాటను మీరు నెరవేరుస్తారు. నెరవేర్చే సమర్థుడు, శక్తిమంతుడు. యోసేపు విషయంలో ఆయన ఎంత నమ్మదగినవాడు, అంతకంటే కోటి రెట్లు నమ్మదగిన దేవుడు అయ్యా. అయ్యా, ఆ రోజున యోసేపు బ్రతికినంతకాలం వారిని అద్భుతంగా, వారిని వారి పిల్లలను పోషించి సంరక్షించాడు. 80 ఏళ్ల వాగ్దానం నెరవేర్చాడు. మీరు మా పట్ల మమ్ములను, మా పిల్లలను తరతరాల వరకు మీరు పోషించి సంరక్షించే దేవుడివి, నమ్మదగిన దేవుడివి. మీ వాగ్దానాన్ని మా మనసులో ఉంచుకొని, వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, అయ్యా మేము మీకు భయపడుతూ మీ భక్తి చేస్తూ ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకోవటానికి కృప చూపించమని, ఈ వాక్యం వాగ్దానంగా విన్న ప్రతి వ్యక్తి జీవితంలో మీరు నెరవేర్చమని, కొద్ది మనలో నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.